హుజూరాబాద్ బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్ బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. రైట్, హుజూరాబాద్ ఉప ఎన్నిక సంబంధించి మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ నడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కరుణాకర్, చెప్పండి. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఎప్పుడెప్పుడు అనే రాజకీయ పార్టీలని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అక్టోబర్ 8కి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 11న నామినేషన్లు ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. అక్టోబర్ 13న నామినేషన్లు ఉపసంహరణకు గడువుగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికను అక్టోబర్ 30 తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని వెల్లడి చేస్తారు. మనం చూస్తున్నాం, ఈటెల రాజేందర్ మాజీ మంత్రి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. జూన్ 12న ఈటెల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన తర్వాత 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి రాజ్యాంగం ప్రకారం. ఈ మేరకు డిసెంబర్ 12లోపు గడువు ముగుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అక్టోబర్ లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కాసేపటి క్రితం హుజూరాబాద్ కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 1న నామినేషన్లతో మొదలయ్యే ఈ ఎన్నికల సతంగం నవంబర్ 2 ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడితో ముగుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందుకే రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో హుజూరాబాద్ పై దృష్టి సారించిన పరిస్థితి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఈటెల రాజేందర్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తాజాగా షెడ్యూల్ కూడా విడుదలైంది, ఎన్నికల తేదీ కూడా ఖరారైన నేపథ్యంలో ఇక హుజూరాబాద్ లో తెలంగాణ రాజకీయం అంతా అక్కడే కేంద్రీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం శ్రీనివాస్. రైట్, మొత్తం మీద అన్ని పార్టీల అభ్యర్థులు రెడీగా ఉన్నారా నామినేషన్ ఇవ్వడానికి అక్టోబర్ 1వ తేదీన? ఖచ్చితంగా అధికార పార్టీ ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీజేపీ పార్టీ తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తారా, ఆయన సతీమణి జమున పోటీ చేస్తుందన్న దానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే స్పష్టత ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాని విషయాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని ఒక ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు ధీటైన అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. కాబట్టి అధికార పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ అభ్యర్థులు రెడీగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఖరారు అయితే ఇక అక్కడ పోటీ ఎంత మేర ఉంటుంది, ఎవరు గట్టి పోటీ ఇవ్వగలరు? ఎందుకంటే సామాజిక వర్గాల వారిగా ఓట్ల చీలిక ఎక్కువగా హుజూరాబాద్ లో ఉంటుంది కనుక అధికార పార్టీ వర్గాలు కూడా అభ్యర్థులను రంగంలోకి దింపే విషయంలో కూడా పూర్తి స్థాయిలో సామాజిక వర్గాలపైనే ఆధారపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎటు షెడ్యూల్ విడుదలైంది, అక్టోబర్ 1న నోటిఫికేషన్ వస్తుంది, అక్టోబర్ 30న ఎన్నిక జరగబోతుంది. కాబట్టి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమైన నేతలంతా కూడా ఇక హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయం చేయడం మనం ముందు ముందు చూడబోతున్నాం శ్రీమాన్. థ్యాంక్ యూ కరుణాకర్. Thank you.
హుజూరాబాద్ అటు బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 30వ తేదీన ఎన్నిక జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది.